కథకి సినిమా టైటిల్ ఎంతవరకు కాబట్టి నాకు తెలియదు కానీ కొడుకు మీద ప్రేమతో ప్రేమ ఎంత పనిచేసిందంటే సినిమా తీయించింది శ్రీనివాసరావుని ముందు. అంటే ప్రేమ అంత పవర్ఫుల్. జనరల్గా ప్రేమ కథలు కాలేజీలో పక్క పక్క సీట్లో ఉంటే పక్క పక్క ఫ్లాట్స్లో మొదలవుతాయి, బస్ స్టాండ్లలో రైళ్లలో రకరకాలుగా మొదలవుతాయి. ఇది ఎలా మొదలైందో సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే ప్రేమ ఎలా విడిపోతుందంటే కులం విడదీస్తుంది, మతం విడదీస్తుంది, అంతస్తు విడదీస్తుంది, దేశకాల పరిస్థితులు విడదీస్తాయి. ఇవి ప్రేమ కథలు విడిపోవటానికి కారణమవుతాయి. ఇందులో ఏంటో సినిమా చూసి తెలుసుకుందాం. దీనికి మధుర రాజా రైటర్ కనుక గ్యారంటీగా సినిమా అంతా బాగా నవ్విచ్చుంటాడు మావాడు. సో ప్రేమ యూత్కి, నవ్వులు మాస్కి ఉంటాయి. సో రెండు విధాల ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. అలాగే శ్రీనివాసరావు అంటే మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. కొడుకుని ఇప్పుడు హీరోగా ఫస్ట్ ప్రేక్షకుల ముందు పంపుతున్నాడు. హరికృష్ణ, హరికృష్ణన, హరికృష్ణ ఎన్టీ రామారావుకి ఇష్టమైన పేరు లేబాబాయ్. అంతకుముందు మరి తనకి కూడా అభిమానంతో పెట్టాడు నాకు తెలీదు. నువ్వు గొప్ప హీరో అవ్వాలి. ఇప్పుడు నవ్వుతుంటావు మేము నాన్నలాగే, నువ్వు కూడా అలా నవ్వుతూ. ఎప్పుడు నవ్వుతామంటే సినిమా సూపర్ హిట్ అయితే నవ్వుతాం. ఈ నవ్వు కంటిన్యూ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రేమ ఎంత పనిచేసిందిరా నారాయణ. జనల్గడ్డ శ్రీనివాసరావు సీను మంచి డైరెక్టర్, చాలా సినిమాలు చేశాడు. తన కొడుకుని ఇవాళ పరిచయం చేశాడు. ఇవాళ సాంగ్స్ చూసాం, సాంగ్స్లో అతనికి ఉన్నంత ఈజు, మంచి హీరో అయ్యే లక్షణాలు అయితే కనపడుతున్నాయి. సినిమా లోపల ఎట్లా ఉందో నాకు తెలియదు, చూడాలి. ఇప్పుడు ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్ కూడా బాగుంది. కుర్రాడు బాగున్నాడు, నాకున్న ఎక్స్పీరియన్స్లో చూస్తానికి బాగున్నాడు, చేస్తానికి బాగున్నాడు. సో మంచి హీరో ఇండస్ట్రీకి వచ్చినట్టే అనుకోవచ్చు మనం, అవుతాడని ఆశిస్తున్నాను. సీను పెద్ద మంచి డైరెక్టర్, తను తన కొడుకుని డెఫినెట్గా బాగా మలిచుంటాడు అని నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, సూపర్ హిట్ అవ్వాలని, సీనుకి మంచి పేరు తేవాలి, వాళ్ళ అబ్బాయి హరికి మంచి పేరు తేవాలి, ఇతను మంచి హీరో అవ్వాలి ఇండస్ట్రీకి అని కోరుకుంటూ. అలాగే ఆదిత్య వాళ్ళు మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. యజమాన్ మ్యూజిక్ చేశాడు, మూడు పాటలు విన్నాం, బాగున్నాయి. థ్యాంక్ యూ. నా మిత్రుడు, నా సినిమాల్లో ఎన్నో సినిమాల్లో కోఆర్డినేటర్గా పనిచేసి అప్పటి నుంచి నాకు సీనుకి వాళ్ళ మంచి ర్యాపో. ఆయన డైరెక్షన్లో మొన్న నేను ఒక ఫిల్మ్ చేశాను. ఆ సినిమాలో భారీ అప్పుడు చాలా లవ్గా ఉండేవాడు. నా సాంగ్లో కూడా ఒక బీజిఎం చేయడం జరిగింది. అప్పుడు కూడా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశాడు. నేను అన్నాను సీనుతో, సీను చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, అంటే నెక్స్ట్ అనుకుంటున్నాను ఇట్లా ఇదని. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చాలా కష్టపడ్డాడు, కష్టం అంతా సినిమాలో కనిపిస్తుంది డెఫినెట్గా. సాంగ్లు చూశాను ఎక్స్ట్రాడినరీగా. నేను పక్కన కూర్చొని అదే అనుకున్నాను, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఎప్పుడు కూడా ఎనర్జీ ఉంటే కనుక డెఫినెట్గా అది మనకి మంచి చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్, డెఫినెట్గా కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, 100% సక్సెస్ అవుతాం. అలాగే సీన్ కూడా సక్సెస్ రావాలి, అలాగే ప్రొడ్యూసర్ సక్సెస్ రావాలి, అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. హీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ సక్సెస్ అవ్వడానికి. హీస్ వెరీ ఎనర్జెటిక్, బబ్లీ. ఓకే, ఐ విష్ హిమ్ గ్రేట్ లైక్ హిస్ అకాడమిక్స్. జొన్నగడ్డల శ్రీనివాసరావు ఎంతో భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను. నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో అవుతాడు అనుకుంటున్నాను. ఇవాళ కొత్తగా వస్తున్న హీరోలు అందరూ కూడా అసలు ఏమాత్రం కొత్త లేకుండా యాక్ట్ చేస్తున్నారు. జనరల్గా హీరోల వారసులు వచ్చి ఇండస్ట్రీలో హీరోలుగా స్థిరపడతాం చూస్తున్నాం. ఒక టెక్నీషియన్ సన్ ఇవాళ వచ్చి ఈ సినిమాతోటి స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, హరికృష్ణ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు. మా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది, ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఈ ఫిల్మ్ తప్పకుండా నడవాలని చెప్పి
ఒక హీరోని మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ సారీ. థ్యాంక్ యూ. ఒక చిన్న అన్నగారు క్షమించాలి, ఏరి వెంకటేశ్వర గారు వెళ్ళిపోయినారా, ఆయన క్షమించాలి వేదిక మీద. నేను రైటర్ని కాదు, సుబ్బారాయుడు అతని డైలాగ్ రైటరు. అన్నయ్య గారికి తెలిసినట్లేదు చెప్పేశారు. కాకపోతే నేను ఆ సుబ్బారాయుడు అనే ఫస్ట్ రైట్కి నేను అసిస్టెంట్గా చేశాను ఈ సినిమాకి. అది ఆ అబ్బాయిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. సీను నాకు చాలా 30 ఏళ్ళ నుండి మంచి స్నేహితుడు, బాగా క్లోజ్, ఇంకేం లేదు, మా ఇద్దరి మధ్య పరపక్షాలు లేవు, చాలా హెల్దీ స్నేహం, ఒక రిలేషన్ ఉన్నట్టుంది. తన బాడీ లాంగ్వేజే ఇలా నడుస్తూ ఇలా నడుస్తున్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇతను బాగా హీరోలాగా ఉన్నాడు, ఇతను కొంచెం హైట్ ఉంటే బాగుండేది అనుకుంటున్నాడు. నా విషయం అతను చెప్పేవాడిని కాదు, ఎందుకంటే చేసే పని జాడు కొట్టుకుంటాడు అనని. బాగుండేవాడు. సరే మనసులో ఏముందో తనకి లోపల ఎక్కడన్నా ఒకసారి హీరో అయిదామని ఉండే ఆలోచన ఉంటుందేమో. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఉండి ఉండి వాళ్ళకి హైట్ ఉన్న కొడుకులు కొడతారు. నాగేశ్వరరావు గారికి నాగార్జున, సీనుకి ఏమో హరి. మనసులో ఉన్న ఆలోచనలు సఫలిస్తుంటాయి. అట్లాగే నేను నా కొడుకుని కూర్చోబెట్టి అడుగుతుంటా, అసలు మామూలుగా పిల్లల భవిష్యత్తు ఆలోచన. శ్రీకాంత్ గారు అలాగే ప్రొడ్యూసర్స్కి రైటర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కొత్త వాళ్ళతో పెట్టి ఏదో సినిమా తీశాను, ఏమొస్తామలే అని అనుకోకుండా నా మీద రెస్పెక్ట్తో పిలవంగానే ఇమీడియట్గా వస్తామని చెప్పి వచ్చి ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మర్చిపోలేను ఎప్పటికీ కూడా. థ్యాంక్ యూ భయ్యా, శ్రీకాంత్ గారు, డాలీ గారు, ప్రెసిడెంట్ సార్ అందరికీ పేరు పేరున చెప్తున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా కొడుకుని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబు గారు వాయిస్ ఓవర్ హైలైట్, ఎందుకంటే నేను జగపతి బాబు గారితో ఆల్రెడీ సినిమాలు చేస్తున్నా. జగపతి ఏ సెంటర్ అయినా ఓకే, బంగారు బాబు అలాంటి రెండు సినిమాలు చేసిన కోడేటర్కి అందరితో చేస్తున్నా. కోడేటర్కి అయితే ఇట్స్ టోటల్ ఆల్ హీరోస్తో చేస్తున్నాను. నా ఫస్ట్ సినిమా ఎదురులేని మనిషి నాగార్జున గారిది, అలాగే శ్రీకాంత్ గారితో చేస్తున్నాను. దీనికి ఫస్ట్ లుక్ రవితేజ గారు ఇచ్చారు. సో నిజంగా రవితేజ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను, జగపతి బాబు గారికి, శ్రీకాంత్ గారికి. ఇక ముఖ్యంగా ఈ సినిమా నేను ఫినిష్ చేయడానికి అందరూ కొత్తోళ్ళు, టోటల్ కొత్తోళ్ళు, ఒక ఝాన్సీ గారు తప్ప, ఒక పింగ్ పాంగ్ తప్ప, మీతో అందరూ కొత్తోళ్ళు పెట్టి చేసాను. ఎందుకంటే ఈ కథ అలాంటిది లవ్ స్టోరీ అది, బట్ రొటీన్గా ఉండదు, ఒక రియల్ స్టోరీ తీసుకుని చేయడం జరిగింది. ఒక అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను క్లైమాక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను తమిళ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. తమిళ సినిమా వాళ్ళు ఎలా తీస్తున్నారు అలా తీస్తున్నారంటే మన వాళ్ళు అంటూ ఉంటారు. నేను ఇది ఛాలెంజింగ్గా తీసుకుని దానికన్నా మన ఎందుకు ఎందులో తక్కువ యాజ్ ఎ టెక్నీషియన్గా తమిళ సినిమాలాగా మనం ఎందుకు తీయకూడదు, మన పాయింట్లు ఎందుకు చూడరు అని ఈ పాయింట్ నేర్చుకుని దీన్ని తీయడం జరిగింది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది నా 9వ సినిమా డైరెక్టర్గా. క్లైమాక్స్ ఇట్స్ 100% ఈ సినిమా చాలా కొత్తది, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆధారంతో నేను సినిమా తీయడం జరిగింది. కొడుకు యాక్చువల్గా చదువుకుంటున్నాడు, ఇప్పుడే బీటెక్ కంప్లీట్ చేశాడు. అసలు సాంగ్స్ ప్రేమ్ రక్షిత్ గారు, వాటితో డాన్స్ చేయించారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా టెక్నీషియన్స్ అంతా కూడా నాకు కోడైట్ కొన్నప్పుడు మంచి స్నేహితులు. నేనంటే విపరీతం ఇష్టం, నేను ఏం చేసానో తెలియదు, భయ్య ఇది చెయ్యి అంటే అందరూ వచ్చి చేసి వెళ్ళిపోయారు. అలాగే నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్టులు నాకు ఉండడం వల్ల నేను ఈ సినిమా కాపీ తీసి ఈరోజు రిలీజ్కి రెడీ అవ్వగలిగాను. మరీ మళ్ళీ చెప్తున్నా, నా మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు అద్భుతంగా. ఆర్టిస్టులు రాహుల్ అండ్ గంగారాం గారు, ఆదర్శ్ బ్యాంక్ ఫౌండర్స్, అదే నా యాజమాన్య మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గంగారాం గారు ఫ్రెండ్ సార్, ఆదర్శ్ బ్యాంక్ ఫౌండర్ మాత్రం 100% అంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళే కావాలి సినిమాకి. నేను ఎంతవరకు అందరు ఆర్టిస్టులతోనే తీసాను తప్ప కొత్త వాళ్ళతో ఎవరు తీలా, నేను అందరు ఆర్టిస్టులతో చేశాను. సో ఈ సినిమా కొత్త వాళ్ళు ఉంటేనే ఒక కొత్త కోణంలో ఉంటుందని చెప్పి వీళ్ళందరితో చేయడం జరిగింది. అలాగే రాహుల్ ప్లీజ్, ఇట్స్ ఎ మంచి క్యారెక్టర్ చేశాడు రాహుల్, వాళ్ళ తాతయ్య గారు బొక్కడియ గారు అండ్ అక్షిత మన తెలుగు అమ్మాయి. ఫస్ట్ ముఖ్యంగా ఈ సినిమాలో ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళే, నా టెక్నీషియన్స్ అందరూ తెలుగు వాళ్ళే, ఆర్టిస్టులు అందరూ తెలుగు వాళ్ళే, ఒకళ్ళు కూడా వేరే ఇదే ఏమీ లేదు. అలాగే నా రైటర్ సుబ్బారాయుడు, అట్లాగే ఆదిత్య మ్యూజిక్ ద రిలీజ్ చేశాను, అందరూ రాజారావు గారు, నా ఫైట్ మాస్టర్ రామ్ శంకర, టోటల్గా అందరూ పింగ్ పాంగ్ అందరూ, మన గోసల రాంబాబు రైటరు, వీళ్ళందరూ మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ నా కోసం ఎంత ఏమిచ్చానో ఏంటో నాకైతే తెలియదు, కానీ అందరూ వచ్చి పనిచేసి వెళ్ళిపోయారు, అందుకే సినిమా ఫినిష్ అయింది. లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినిమా తీయలేం. సో వీళ్ళందరూ నా టెక్నీషియన్స్ అంతా, నా ఆర్టిస్ట్ అంతా నాకు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే దీంట్లో ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. వీళ్ళు వచ్చి వీళ్ళందరూ ఈ స్టూడెంట్స్ అంతా వర్ధమాన్ కాలేజీ స్టూడెంట్స్. వీళ్ళు నా కొడుకుతో పాటు వాళ్ళ స్టూడెంట్స్ ఒక నలుగురు, మన మింటూ అని, రాహుల్ అని, వినీత్ అని, వీళ్ళందరూ కూడా కొత్తలు. వీళ్ళకి అసలు సినిమా గురించి ఎవరి గురించి తెలియదు. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా చేశారు, చాలా బాగా అద్భుతంగా చేశారు. న్యాచురల్గా ఉంటుంది సినిమా. బట్ మరొకసారి చెప్తున్నాను, నా ఆర్టిస్టులకి, నా టెక్నీషియన్స్కి, వాళ్ళ వల్ల నేను సినిమా ఫినిష్ చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మన వాళ్ళందరికీ. తర్వాత ఇక్కడ ముఖ్యంగా నా టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ ఆఫ్ యూ. ఎవరో కొత్తోడు ఎందుకు మనకి అనకుండా వీళ్ళంతా నా కోసం అని వచ్చి ఇలా టీజర్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ వినోద్ యాజమాన్య సార్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అసలు ఈ మూవీ చేసినప్పుడు నైట్స్ డేస్ ఏం తెలియకుండా పనిచేసాము. వినోద్ సార్ అయితే మిడ్ నైట్ 1 o'clock 2 o'clock కూడా మ్యూజిక్ పంపించి, సార్ మెయిల్కి పంపించాను చెక్ చేయండి సార్ అనేవాళ్ళు. ఇంకా రాంబాబు సార్ లిరిక్స్ ఇచ్చారు, చాలా సూపర్గా ఇచ్చారు లిరిక్స్. అలానే ఫైట్ మాస్టర్ రామశంకర మాస్టర్, ఆయన నాకు ఫైట్స్ అయ్యేం పెద్ద ట్రైన్డ్ లేదు, బట్ దగ్గరుండి రోప్స్ కానీ అవన్నీ పక్క నుండి చూసుకున్నారు సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ. ఇంకా నా కొరియోగ్రాఫర్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, విద్యాసాగర్ మాస్టర్ అండ్ శ్రీధన్ మాస్టర్. వాళ్ళు ఏదో ఒక హీరోకి నేను డ్యాన్స్ నేర్పిస్తున్నాను అన్నట్టు కాకుండా, మన ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయనకి నేను డ్యాన్స్ నేర్పిస్తున్నాను, అతను పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి చేశారు. మన 2 songs యాదగిరి ఇంకా హరిహరంగహరి సాంగ్ వచ్చి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేశారు. ఆయన యాక్చువల్గా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అందరికి చూపించిన తర్వాత సాంగ్ సూపర్గా చేస్తావు నువ్వు డ్యాన్స్ అని చెప్పిన తర్వాత నేను మాస్టర్కి ఫోన్ చేశాను, సార్ మీ వల్లే నాకు ఇంత పేరు వచ్చింది అని చెప్తే ఆయన ఒకటే అన్నారు, హరి నువ్వు నాకు కొడుకు లాంటివాడివి, మీ ఫాదర్ నాకు బ్రదర్ అని చెప్పారు. దే ఆర్ ఆల్ ట్రీటింగ్ మీ యాజ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ హోల్ యూనిట్ ఇంక్లూడింగ్ నాకు మేకప్ చేసిన రమేష్ సార్ అందరూ, దే ఆల్ ట్రీటెడ్ మీ యాజ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. కో డైరెక్టర్ సిప్పి సార్, ఆయన లేకుండా అసలు నాకు డైలాగు తెలుగులో చదవడం కూడా రాదు, ఆయన పక్క నుండి డైలాగులు ఆయనే కూర్చోబెట్టి నేర్పించారు. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు నాకు. నేను ఒక మూవీ చేస్తున్నట్టు కానీ ఏది చేస్తున్నట్టు కానీ నాకు అసలు తెలియదు. ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్లో నేను ఒక ఫ్రెండ్స్ తోటి బిహేవ్ చేస్తున్నట్టే చేశాను వీళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు. అండ్ నా పేరెంట్స్ సపోర్ట్, మా ఫాదర్, మా మదర్ లేకుండా ఇది హైలీ ఇంపాసిబుల్ ఈ మూవీ కంప్లీట్ చేయడం అనేది. అసలు నేను ఒకవేళ షూట్లో ఉన్నప్పుడు ఏ డైలాగ్ చెప్పకపోయినా ఇంటికి వచ్చి ఏం కాదు కమాన్ నువ్వు చేయగలుగుతావు అందరికి ఫస్ట్లో ఇట్లానే ఉంటుందని చెప్పి దే యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. అలానే నా ఫ్రెండ్స్, ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ నా కాలేజ్ మేట్స్ మింటూ, వినీత్, రాహుల్, వీళ్ళందరికీ అసలు మాకు మూవీ ఫీల్డ్కి వద్దామని కానీ అసలు ఎలాంటి థాటే లేదు. యాక్చువల్గా ఇంటికి వచ్చినప్పుడు మన డైరెక్టర్ బాలాజీ సార్ చూశారు ఒకసారి, అట్లానే ఎందుకు హరినే పెట్టి చేయొచ్చు కదా అండం అట్లా చేశారనమాట. సో దానివల్ల ఇంకా డాడీ కూడా నన్ను ఇట్లా ప్రమోట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ స్టోరీ రైటర్ మిస్టర్ సుబ్బారాయుడు సార్, ఆయన పక్క నుండి నాకు ఒక్కొక్క లైన్ ఇట్లా చదివి వినిపించేవాళ్ళనమాట, ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వినిపించేవాళ్ళు. అట్లానే రాజేంద్ర కుమార్ సార్, భూపతి రాజా సార్ అండ్ మర్దూర్ రాజా సార్, వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ శ్రీకాంత్ సార్, ఆయన నా మూవీ ఓపెనింగ్కి వచ్చారు అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చి టీజర్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ మీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. బికాస్ హీఈస్ వెరీ టెరిఫిక్, నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, బట్ ఆయన దగ్గర తీసుకుని అరే హరి నువ్వు మాడి అని చెప్పి ఒక్కొక్క లైన్ ఇట్లా చెప్పు ఎందుకు టెన్షన్ పడుతున్నా అని చెప్పి నా పక్కన నుంచి చెప్పేవాళ్ళు. అలానే జాన్సీ మ్యామ్ అయితే షీస్ ఏ వెరీ బిగ్ ఆర్టిస్ట్. నేను తన ముందు నుంచి అలా ఫోర్స్ఫుల్ డైలాగ్స్ చెప్పాలంటే అసలు నాకు ఏం అర్థమయ్యేది కాదు, బట్ అట్లా నుంచి చెప్పి ఇట్లా షివరింగ్ మొత్తం షివర్ అవుతున్నప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఫస్ట్లో అంతా ఇంట్లోనే ఉంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని షీ యూస్ టు గివ్ ఇన్ ద మాడ్యులేషన్స్ ఆల్సో. తను అట్లా మాడ్యులేషన్స్ చెప్పి ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేశారు ఈ మూవీకి. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేయడం వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై టీమ్ అండ్ యూనిట్, థ్యాంక్ యూ సార్. ఆన్ చేయడానికి వచ్చారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి బికాస్ ఆఫ్ ఓపెనింగ్ రోల్ తీసుకుందాం అనుకున్నాను, బట్ డైరెక్టర్ సార్ అండ్ డీఓపీ వంశీ సార్ ఒకసారి రావాలి బికాస్ వీళ్ళు లేనిదే నేను లేను బికాస్ ఆఫ్
తెలుగమ్మాయిలకి ఇప్పుడు ఇవ్వరు. అండ్ ప్రొడ్యూసర్ సావిత్రి గారు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను ట్రీట్ చేశారు. అండ్ ఇప్పట్లో తెలుగమ్మాయిలకి ఎవరు ఇవ్వట్లేదు, బట్ సార్ ముందుకు వచ్చి నాకు ఆఫర్ ఇచ్చారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ అబౌట్ మ్యూజిక్ కానీ యాజమాన్య గారు చాలా పాపం సార్ కష్టపడ్డాడు. ఇన్ని సాంగ్స్ చూస్తే మా సార్కి నచ్చట్లేదు, సో అగైన్ అగైన్ అని చూపించి చాలా సాంగ్స్. అండ్ డ్యాన్స్లో కూడా కొరియోగ్రాఫర్ గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అండ్ విద్యాసాగర్ గారు. ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అంటే చాలా పెద్ద ఆయన కదా, సో నేను చేయగలుగుతానా లేదా అనేసి. బట్ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నా సార్ కూడా ఎంకరేజ్ చేశాడు, పర్లేదమ్మా ఇది కాకపోతే వన్ మోర్ అనేసి. అండ్ అబౌట్ మై కోస్టార్ హరికృష్ణ, ఫస్ట్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అస్సలు లేదు, అబ్బాయి అక్కడ ఉంటే నేను అక్కడ ఉండేదాన్ని. బట్ సార్ వచ్చి మా పర్లేదు మాట్లాడండి ఇద్దరు అనేసి మమ్మల్ని బాగా ఫ్రెండ్లీగా కలిపారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు సార్ డైరెక్టర్ గారు, ఫస్ట్ నాకు ఆడిషన్స్ వేసేటప్పుడు ఇద్దరి మధ్య ఫొటోస్ తీశారు పోస్టర్స్ కోసం అండ్ ఆడిషన్స్ కోసం. ఆ అబ్బాయిని టచ్ చేయాలన్నాగా నాకు భయం వేసింది, బట్ సార్ వచ్చి వెరీస్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎక్కడ అనేసి చాలా భయపెట్టాడు అని ఫస్ట్ భయం వేసింది. బట్ కానీ బాగా చేయించారు హోల్ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా మమ్మీ లేదే నేను లేను, బికాస్ ఆఫ్ ఇప్పుడు తెలుగమ్మాయిలు అంటే ఇండస్ట్రీకి కూడా పంపించారు, బట్ నాకు ఇష్టం అనేసి చెప్పిన వెంటనే మా మమ్మీ సపోర్ట్ చేసింది. లవ్ యూ మా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జునాల్గడ్డ శ్రీనివాసరావు సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. ఈ సచ్ అన్ అమేజింగ్ పర్సన్ టు వన్ వీక్. అండ్ ఆఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్ సావిత్రి గారు, everybody treated me as a family member. It was amazing to work with them and the whole unit has worked so hard. It's an amazing movie, we liked it and we hope that you all will like it. Thank you. Chala happy anpinchindi ee cinema lo songs anne kuda chaala baa vachayi, background score anta kuda chaala baa vachindi, tondarlo mee munduku ostundi, meerandaru kuda bless chesi aadristharani korukuntu selavu teeskuntunnanu.